हाय अंडी नमस्ते नेन मी रूत वेलकम बैक टू रूत किचन वीडियो क्रीम लेकुंडाने गनाश केक नी एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु चाला ईजी अंडी नेनु इक्कड 50 ग्राम चॉकलेट तीसुकुन्नानु डार्क कंपाउंड 50 ग्राम्स अयिते सरिपोतुंदी करेक्ट गा इदि कट चेसुकोनी नेनु माइक्रोवेव लो मेल्ट चेसुकुन्नानु मीरु कावालंटे डबल बॉइलिंग प्रोसेस लो कूडा मेल्ट चेसुकोवच्चु माइक्रोवेव लो 30 सेकंड्स कोसम पेट्टुकुन्नारंटे ఈజీగా మెల్ట్ అయిపోద్ది నేను ఇక్కడ వేడివేడి పాలు తీసుకున్నాను ఒకేసారి పాలు వేసుకోకుండా ఒక స్పూనే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని దీని మంచి మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్ లో మిక్స్ చేసుకునేటప్పుడు ఇది కొద్దిగా చాక్లెట్ అనేది హార్డ్ గా అయిపోద్ది చూడండి వీడియోలో చూస్తున్నారు కదా హార్డ్ గా అయిపోయింది కానీ ఇది మెల్లి అదే కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇలా హార్డ్ అయిపోయిన తర్వాత ఇంకో స్పూన్ వేడి పాలుని వేసుకోవాలి వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొంది స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తది చూడండి చూస్తున్నారు కదా స్మూత్ గా అయిపోయింది 2 టేబుల్ స్పూన్ లోనే చూశారు కదా ఎంత స్మూత్ గా అయిపోయిందో ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెల్లికొద్ది పాలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొద్ది తిక్కగా ఉంది మనకి ఇక్కడ డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఇక్కడ 1/2 స్పూన్ పాలు ఇంకా వేసుకుంటున్నాను టోటల్ గా చెప్పాలంటే నేను ఇక్కడ 3 స్పూన్స్ పాలుని యూస్ చేశాను కొద్దిగా ఫాస్ట్ లో చూపిస్తానండి ఇంతే మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఇలా డ్రాప్ చేస్తామో దాని లాస్ట్ డ్రాప్ దాకా కూడా మనకి కాన్ రావాలి చాక్లెట్ మీద లాస్ట్ డ్రాప్ కూడా నుంచి కాన్ వస్తుంది ఇంత స్మూత్ గా అయితే చాలా మనకి చూస్తున్నారు కదా ఇప్పుడు మన చాక్లెట్ గనాష్ అనేది రూమ్ టెంపరేచర్ లో వచ్చిన తర్వాత కేక్ మీద వేసుకోవాలి వేడివేడి వేసుకునారంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోద్ది చాలా మంది చాలా చాక్లెట్ చేసుకొని చాలా వేస్ట్ ఉంటారు ఈ కొద్ది చాక్లెట్ లోను మీకు చూపిస్తున్నాను 1/2 కేజీ కేక్ ని ఎలా నేను రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొద్ది చాక్లెట్ ఉంది కదా అది కూడా ఎక్కడైతే కొద్ది తక్కువైందో అక్కడ నేను లాస్ట్ లో వేసుకుంటున్నాను ఇది స్పాటులా తో ఇలా లైట్ గా అనాలండి ఎక్కువ ఫోర్స్ తో అన్నారంటే డ్రిప్స్ అన్ని కిందకి వెళ్లిపోతాయి మనకి ఎక్కువ డ్రిప్స్ కిందకి వెళ్ళకూడదు లైట్ గానే సగంకి వచ్చి ఆగిపోవాలన్నమాట అందుకనే లైట్ గా మెల్లిగా చేసుకునారంటే డ్రిప్స్ అనేది లైట్ గా పడతాయి కిందకి మైక్రోవేవ్ లో 30 సెకండ్స్ కోసం చాక్లెట్ మెల్ట్ అవ్వలేదంటే దాని తర్వాత మెల్లి 10 సెకండ్స్ కోసం పెట్టుకోండి చూస్తున్నారు కదా ఒక సైడ్ లో కొద్ది చాక్లెట్ అని కిందకి వచ్చేసింది అది నేను స్పాటులా తో తీసేశాను అన్నమాట డ్రిప్స్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పూర్తిగా కింద దాకా కాకుండా ఎక్కడైతే కింద పడిందో ఒక టిష్యూ తో క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నా ఫింగర్స్ అనేది కానొస్తున్నాయి మిర్రర్ గ్లేజ్ వచ్చేసింది దాంతో నేను ఇక్కడ 1 ఎం నోజల్ తీసుకున్నాను దీంతో ఫ్లవర్స్ తయారు చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఈ డిజైన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ఎప్పుడైనా క్రీమ్ లేకపోతే ఇలా పాలతో కూడా మీరు ఇన్స్టెంట్ గా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ చాక్లెట్ కూడా మనం యూస్ చేయ అవసరం లేదు కొద్ది చాక్లెట్ లోనే మీరు పాలతోటే తయారు చేసి కేక్ ని రెడీ చేయొచ్చు కొద్దిగా ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్స్ ఉంచాలండి ఇప్పుడు కింద నేను అదే నోజల్ తో 1 ఎం నోజల్ తో స్టార్స్ పెట్టుకుంటున్నాను బోర్డర్ లాగా పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఇలా కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటే ఇలా వేసేసుకోండి స్ప్రింకిల్స్ అయినా లేకపోతే సిల్వర్ బాల్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు షైనింగ్ మాత్రం సూపర్ గా ఉంటుందండి దీంతో మిర్రర్ లాగా వచ్చేస్తుంది చూడండి లైట్ కూడా కానొస్తుంది దాంట్లోకి 1/2 అవర్ కోసం నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నాను దాని తర్వాత బిస్కెట్స్ తో నేను ఇక్కడ గార్నిష్ చేస్తున్నాను ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను దాన్ని క్రీమ్ తీసేసి ఇలా సింగిల్ బిస్కెట్స్ యూస్ చేస్తున్నాను ఫ్లవర్స్ లో మధ్యలో మనం గ్యాప్ పెట్టాం కదా అక్కడే మనం ఇది బిస్కెట్స్ ని పెట్టుకోవాలి ఇలా బిస్కెట్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో కలర్ఫుల్ స్ప్రింకిల్ ని మెల్లి వేసుకోవాలి ఇలా రాండమ్లీగా చూస్తున్నారు కదా ఎంత బాగుందో పేర్ కోసం నేను ఇక్కడ ఆల్ఫాబెట్ మోల్డ్ ని యూస్ చేశాను ఈ కేక్ వచ్చి నేను 1/2 కేజీ 300 కి ఇచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్